డేటింగ్ చేయాలంటే లక్షల్లో ఖర్చు. ఇలాంటి ఆఫర్ ఏ హీరోయిన్ అయినా ఏ నటిమణి అయినా ఇచ్చే ఛాన్స్ ఏమాత్రం లేదు. అయితే యాంకర్ కమ్ యాక్టర్ గా చెలరెగ్గిపోతున్న రష్మీ గౌతమ్ చెప్పిన మాటల ప్రకారం ఆమెతో డేటింగ్ చేసేందుకు ఇంత ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రచారం కోసమే చెప్పిన ఓ మాటకు జనాలు ఇలా అర్థం తీసుకున్నారు. సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేసుకుంటూ కెరియర్ ప్రారంభించిన భామ రష్మీ జబర్దస్త్ పుణ్యమా అని హాట్ యాంకర్ అయిపోయింది. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ ఛాన్స్ లు వచ్చాయి. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగాలనే ఆమె కోరికను ఏ సినిమా తీర్చలేకపోయింది. ప్రస్తుతం రష్మి నటించిన నెక్స్ట్ నువ్వే అనే చిత్రం విడుదలవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రష్మి తనతో డేటింగ్ చేయాలంటే తన సినిమాను 5,000 సార్లు చూడాలని ఆఫర్ ఇచ్చింది. ఓ సినిమాను ఇన్నిసార్లు చూసే అవకాశం ఉండదని తెలిసినా అది కేవలం సినిమా ప్రచారం కోసమే చెప్పింది. అయితే ఒక్కోసారికి 100 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూస్తే 5,000 సార్లకు 5 లక్షల ఖర్చు అవుతుందని కొంతమంది లెక్కలు వేసుకుంటున్నారు. రష్మితో డేటింగ్ ఇంత కాస్ట్లీనా అని తెగ వాపోతున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.